హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా మరొక క్విజ్ క్లాస్ చేసుకుందాం. ఇందులో ఉన్న మొదటి ప్రశ్న, తిరుమల పూర్వ నామధేయం ఏమిటి? మరి దీని సమాధానం వచ్చేసి వరాహ పర్వతం. రెండవ ప్రశ్న, శ్రీవారి ఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి ఉగ్రాణం. నెక్స్ట్ మూడవ ప్రశ్న, వెండి వాకిలికి ఇంకో పేరేమిటి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి నడిమి పడి వాకిలి. తర్వాత నాలుగవ ప్రశ్న, స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి పరిమళపు అర. తర్వాత ఐదవ ప్రశ్న, సంపంగి ప్రదక్షిణలో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? మరి దీనికి సమాధానం వచ్చేసి పోటు. తర్వాత ఆరవ ప్రశ్న, వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? మరి దీనికి సమాధానం వచ్చేసి 30 అడుగులు. తర్వాత ఏడవ ప్రశ్న, విమాన ప్రదక్షిణ మార్గానికే ఇంకో పేరేమిటి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి అంగ ప్రదక్షిణ. తర్వాత ఎనిమిదవ ప్రశ్న, బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి మహామణి మండపం. తర్వాత తొమ్మిదవ ప్రశ్న, బంగారు వాకిలి దాటాక వచ్చే మండపాన్ని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి కొలువు మండపం. తర్వాత పదవ ప్రశ్న, రాములవారి మేడ దాటాక వచ్చే మండపం పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి శయన మండపం. తర్వాత పదకొండవ ప్రశ్న, శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది? మరి దీనికి సమాధానం వచ్చేసి అద్దాల మండపంలో. తర్వాత పన్నెండవ ప్రశ్న, అద్దాల మండపానికే ఇంకో పేరేమిటి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి డోలా మండపం. తర్వాత పదమూడవ ప్రశ్న, అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం పేరేమిటి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రంగనాయకుల మండపం. తర్వాత పద్నాలుగవ ప్రశ్న, తిరుమలరాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి రాజా తొడరమల్లుది. తర్వాత పదహైదవ ప్రశ్న, ధ్వజస్తంభాన్ని ఆనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి బలిపీఠం. తర్వాత పదహారవ ప్రశ్న, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి కోయిల్ తిరుమంజనం. తర్వాత పదిహేడవ ప్రశ్న, చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి 4 సార్లు. తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న, విష్ణు సహస్రనామాల్లో శ్రీనివాస అని ఎన్నిసార్లు వస్తుంది? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి 2 సార్లు. తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న, సుప్రభాతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి 29 శ్లోకాలు. తర్వాత ఏడవ ప్రశ్న, ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు? మరి దీనికి ఆన్సర్ వచ్చేసి 7 సార్లు. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.